हेलो ఈ రోజు నా కన్సల్టింగ్ రూమ్ గురించి మాట్లాడుకుందాం లోపలికి రండి ఈ రూమ్ లో మీరెంతో మంది మీ బాధల్ని భయాల్ని పంచుకున్నారు మీకు ఎంతో మందికి సేవ చేసే భాగ్యం కలిగింది నాకు ఏ డాక్టర్కైనా రెండు రూమ్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో ఒకటి ఆపరేషన్ థియేటర్ రెండోది కన్సల్టింగ్ రూమ్ నా కన్సల్టింగ్ రూమ్ గురించి మీలో చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు పోయిన వారం సో అందుకనే నేను ఏ రూమ్ లో అయితే ఎక్కువ టైం గడిపి మీ అందరి బాధల్ని పంచుకోవడానికి మీ బాధల్ని రిలీవ్ చేయడానికి ప్లాన్ చేస్తామో ఆ కన్సల్టింగ్ రూమ్ గురించి వాళ్ళు మాట్లాడుకుందాం నా కన్సల్టింగ్ రూమ్ అన్ని రూముల లాగా ఉండదు కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఎందుకంటే కొంచెం కళాపోషణ ఉంది కదా ఆ కళాపోషణ తోటి నా రూమ్ ని అలా తీర్చుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ రాగానే చుట్టుపక్కల అన్ని రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి తర్వాత నాకు బోరింగ్ లైఫ్ అసలు ఇష్టం ఉండదు అందుకనే ఈవెన్ క్యాప్స్ కూడా ఫీల్ గుడ్ డాక్టర్ అన్న క్యాప్ పెట్టుకుంటాను బోరింగ్ క్యాప్స్ నాకు ఇష్టం లేదు రండి రూమ్ లోకి రండి నా కన్సల్టింగ్ రూమ్ లో ఎక్కడ ఉన్నా సరే నా స్ట్రెస్ బస్టర్ అక్వేరియం ఉంటది నాకు ఎంత బాధలు వచ్చినా ఆపరేషన్ థియేటర్ లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒక్కసారి ఒక 5 నిమిషాలు ఆ ఫిష్ చూస్తే చాలు నా స్ట్రెస్ అంతా పటాపంచలైపోతుంది ఈ పైన ఉన్న మూడు పెయింటింగ్స్ నాకు మన రాజమండ్రి నుంచి ఒక మంచి స్నేహితుడు పంపించాడు అది వాటర్ స్కెచెస్ మన చక్కటి తెలుగు అమ్మాయి పాత రోజుల్లో ఇప్పుడు చూడలేదు మనం ఇప్పుడంతా చుడీదార్లు ఎక్కువైపోయి లంగా ఓణీలు వేసుకున్న అమ్మాయిలు మూడు పెయింటింగ్స్ ఒక ఆమె గుడిలోంచి ప్రసాదం తీసుకొని వెళ్తుంది ఇంకొకటేమో నీళ్లు తీసుకొని వస్తుంది ఇంకొకటి అలా చాలా సోయగంతో నిల్చొనుంది ఈ మూడు పెయింటింగ్స్ ఆయన నా కోసం చేసి ఇచ్చాడు రాజమండ్రి వాస్తవ్యుడు అవి ఇక్కడ ఉన్నాయి ఆ తర్వాత ఇటుపక్క పెయింటింగ్ దీప ఈశ్వరుని ఒరిజినల్ పెయింటింగ్ ఇది ఇది వరప్రసాద్ రెడ్డి గారు శాంతాబయోటిక్ చైర్మన్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఇది నా రూమ్కి నా కూర్చున్న దానికి ఎదురుగా ఉంటుంది సో ఆ ప్రకృతిలోని అందం అలా మమేకం అయిపోతుంటా నేను తర్వాత ఇటుపక్క చూస్తే మా అమ్మ ఆమె పెళ్ళైన కొత్తల్లో ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ఉందో ఓకే ఆమెను చూస్తే నాకు ఇప్పటికి కూడా నాతో పాటే ఉన్నట్టే ఉంటుంది చనిపోబోయే ముందు మా అమ్మ అక్కడ ఉంది తర్వాత ఈ అబ్స్ట్రాక్ట్ పెయింట్స్ నేను రష్యాలో కొనుక్కొచ్చాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక పెయింటింగ్స్ కొంటాం నాకు అలవాటు ఒక ఆర్టిఫాక్టు తర్వాత ఇది హరి అని ఒక హైదరాబాద్ ఆర్టిస్టు అద్భుతమైన గోపాలకృష్ణుడి బొమ్మ చాలా చక్కగా ఇచ్చాడు నాకు చాలా ఇష్టం ఇది ఇది చాలామందికి నచ్చుతుంది ఈ పెయింటింగ్ చూసి కొంతమంది వాళ్ళకు కూడా కావాలంటే నేను ఇమ్మీడియట్గా హరిని అడిగి మళ్ళీ ఇంకో కాపీ తీయించి వాళ్ళకి పంపించడం జరిగింది అట్లానే ఇక్కడికి వస్తే ఇంకొక ఆయన బాంబే ఆర్టిస్టు ఇది హోలీ పండక్కి ఆడపిల్లలందరూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్న పెయింటింగు చాలా ఇష్టం నాకు ఈ పెయింటింగ్ కూడా అట్లానే మళ్ళీ ఇటుపక్కకి వస్తే ఇంకొక పెయింటింగ్ మళ్ళీ హరిదే హైదరాబాద్ ఆర్టిస్టు ఒక లేడీ చాలా ఆలోచిస్తూ కూర్చున్న పెయింటింగ్ ఇది ఇది కూడా చక్కటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇకపోతే ఇక్కడ తీసుకుంటే ఈ మూడు నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఇది డాక్టర్ చిరంజీవి నా కలీగు తను నా బర్త్డేకి ప్రజెంట్ చేసింది తర్వాత ఇక్కడ చూస్తే ఈ ఫోటో చాలా ఇంపార్టెంటు ఇక్కడ సర్వే జన అంటే సా అంటే సత్యనారాయణ రెడ్డి ఆర్ అంటే రాజ్యలక్ష్మి వి అంటే వెంకట్రామ్ జే అంటే జయప్రద అంటే మా నాన్న మా అమ్మ మా మామగారు మా అత్తగారు మా హాస్పిటల్లో గ్రూప్ పేరు కూడా సర్వే జన వాళ్ళందరూ వచ్చేట్టు పెట్టుకున్నారు పేరు సో వాళ్ళ ఫోటోలు ఎప్పుడు ఇక్కడ ఉంటాయి దే లుక్ ఆఫ్టర్ మీ నాకు చూసి నన్ను ఇచ్చేస్తుంటారు తర్వాత ఇవన్నీ కూడా నాకు ప్రాక్టీస్లో పనికి వచ్చేవి అంటే ఆ పేషెంట్లకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిప్ జాయింట్లు ఎలా ఉన్నాయి ప్లాస్టిక్స్ ఎలా ఉంటాయి తర్వాత నీ జాయింట్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూస్తుంటాం మీరు దీంట్లో గమనించేడితే ఇక్కడ చూసారా లారెన్ హార్డే బొమ్మ ఒక ఆయన పొట్టలో ఒక ఫీటల్ స్కోప్ పెట్టి చూస్తున్నట్టుగా ఉన్నాడు ఈ లారెన్ హార్డేస్ కూడా నాకు చాలా ఇష్టం సో ఎక్కడికి వెళ్ళినా కరెక్ట్ చేస్తూ ఉంటాను అట్లానే ఇవి కూడా మళ్ళీ పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉపయోగపడతాయి ఇవి చైనాలో కొనుక్కొచ్చాను నేను ఇక ఇక్కడికి వచ్చేటితే ఇది డాక్టర్ దినకర్ అని నా కలీగు బహుశా నా రిటైర్మెంట్కి రెడీగా అమ్మని చెప్పి ఇచ్చాడు బొమ్మ సో ఆ బొమ్మ నా దీంట్లో పెట్టుకున్నాను అక్కడ చూస్తే అది కృష్ణ శారదని నా క్లాస్మేట్ అమెరికాలో ఉంది దాన్ని ఇచ్చిన బొమ్మ తర్వాత ఇటుపక్కకి వెళ్తే ఏమా మా ఆవిడ కాదు హేమమాలిని ఆమె సినిమాల్లోకి రాకముందు బ్లాక్ అండ్ వైట్ బట్ ఈ ఫోటో ఇక్కడ పెట్టుకోవడానికి మా ఆవిడ పర్మిషన్ తీసుకున్నాను నేను ఈ ఫోటోలో
హేమమాలిని కంటే కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఒక బొమ్మకి ఎంత అందం ఉంటుందో అంత సింప్లిసిటీ నో కలర్ ఫోటో కెన్ రీప్రొడ్యూస్ దట్ అందుకే నాకు చాలా ఇష్టం అది తర్వాత ఈ డాక్టర్ ప్రాక్టీస్ ఓల్డ్ డాక్టర్స్ ప్రాక్టీస్ బొమ్మ అగైన్ అమెరికాలో కొనుక్కొచ్చాను న్యూ ఆర్లియన్స్లో తర్వాత అది నాకు మా మనవడికి గుర్తుగా మా ఫెలోస్ ఎవ్రీ టైం వాళ్ళు ఫెలోషిప్ చేసి వెళ్ళిపోయేటప్పుడు గురుదక్షిణగా ఇస్తుంటారు సో అది ఇచ్చారు ద బెస్ట్ డాడ్స్ గెట్ ప్రమోటెడ్ టు గ్రాండ్ పాస్ అది నాకు ఇష్టం తర్వాత ఇది ఒకప్పుడు మా ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు కాదు అంటే అర్జున్ ఒక్కడే మనవడు అన్నప్పుడు ఇప్పుడు మహికా కూడా వచ్చింది ఈ కింద ఫోటో చూస్తే మీరు ఇది నేను చాలా క్లోజ్ ఇది నాకు మనం సినిమా స్ఫూర్తితో తీసాము మా నాన్నగారు మా అబ్బాయి ఆదర్శ్ నేను మనం సినిమా చూసే ఉంటారు మీరు అక్కినేని నాగార్జున వాళ్ళ సినిమా వాళ్ళలో వాళ్ళు మూడు జనరేషన్స్ అలా పెట్టినట్టు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సరదాగా చేసాం ఈ ఫోటో సో ఇది నా రూమ్లో ఇలా ఉంటుంది ఇది ఇకపోతే ఇది నా కన్సల్టింగ్ రూము నా చైరు ఇది ఇది కూడా ఎప్పుడో చైనా నుంచి కొనుక్కొచ్చిన చైర్ ఇది పదేళ్ల కింద నుంచి టేబుల్ ఇవన్నీ కూడా అక్కడ కొనుక్కొచ్చినాయి ఈ బొమ్మ చూస్తే నీ రిప్లేస్మెంట్ బొమ్మ చూసారా ఇది అద్భుతమైన స్కల్ప్చరు ఇది నేను అమెరికాలో టెక్సాస్లో కొనుక్కొని వచ్చాను ఇది ఇది నేను చేసే పూర్తి రోజు నేను మార్చే జాయింట్లు గుర్తు చేయడానికి అట్లానే ఇక్కడ చూస్తే ఇది ఎవరో ఒక పేషెంటు నాకు గుర్తుగా ఇచ్చాడు సూపర్ మ్యాన్ టైప్లో ఓకే బట్ ఇది నేను సూపర్ మ్యాన్ కాదు నేను కూడా అందరిలాంటి మనిషినే అని రోజు ఆ హ్యూమిలిటీ ఆ డౌన్ టు ఎర్త్ రావడానికి ఈ బొమ్మ నాకు ఎంతో వినమ్రంగా మీ అందరినీ నేను మీ సేవలో మరొక క్షణం ఉన్న టైప్లో ఉన్నట్టుంటుంది బుద్ధుడి బొమ్మ ఇది కూడా నాకు చాలా ఇష్టం ఈ రెండు బొమ్మలను దగ్గర పెట్టుకున్నాను ఈ బొమ్మ అగైన్ చైనాలో కొన్నాను ఇది చూస్తే అందరూ దీంట్లో ఆ బుడ్డ మాంక్ ఒక పుస్తకం చదువుకుంటూ విజ్ఞానం తర్వాత ఒక మ్యూజిక్లో విజ్ఞానం ఒక బోధలో విజ్ఞానం ఒక మనుషులకు చెప్పడంలో ఒక విజ్ఞానం అసలు ఆ నాలుగు బొమ్మలు ఎంతో సిరీన్గా మొత్తం ప్రపంచంలో ఉన్న రహస్యాలన్నింటినీ ఈ నాలుగు బొమ్మల్లో ఉన్నట్టుగా ఉంటుంది అది సో అది కూడా చాలా ఇష్టం నాకు సో ఇక్కడ ఉన్నవి ఇవి పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పనికొచ్చే మోడల్స్ ఇవి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒక్క మోడల్తోటి ఒక బొమ్మతోటి 1000 మాటలు మనిషికి అర్థం వచ్చేట్టు చెప్పచ్చు సో నేను పేషెంట్లకు రోజు ఉపయోగించే మోడల్స్ ఇవి సో ఇవి చాలా ఉపయోగపడతాయి నాకు సో ఇవి కూడా నా టేబుల్ మీద ఉంటాయి ఇకపోతే నా పేషెంట్స్కి నా రచనలు ఇష్టమై చాలామంది పుస్తకాలను అడుగుతుంటారు వాళ్ళ కోసం పక్కనే నా గురువాయణం పుస్తకం పెట్టుకుంటాను సో ఎవరైతే తెలుగు అభిమానులు ఎవరైతే నా రచనలు అడుగుతారో వాళ్ళకి ఈ బుక్ ఇస్తుంటాను సో ఇది ఈ బొమ్మ నేను రష్యా వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చాను ఇది కూడా చక్కగా ఒక మ్యూజిక్ మనిషి 3D బయటకు వచ్చినట్టు ఉంటుంది సో ఇది నా కన్సల్టింగ్ రూమ్ సో నేను ఈ కన్సల్టింగ్ రూమ్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు అండ్ పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళని పలకరించడానికి కానీ వాళ్ళ రూమ్లో నేను ఒక్కోసారి రూమ్లో రావడం లేట్ అయినప్పుడు వాళ్ళ రూమ్లో కూర్చున్నప్పుడు ఇదంతా చూసి వాళ్ళు కూడా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే చాలా డాక్టర్స్ కన్సల్టింగ్ రూమ్స్ డ్రాబ్గా కొంచెం టైట్గా కొంచెం స్టిఫ్గా ఉంటాయి బట్ నా కన్సల్టింగ్ రూము అందరూ రిలాక్స్డ్గా ఉండాలని నా తాపత్రయంలోంచి పుట్టిన కన్సల్టింగ్ రూమ్ ఇది ఇప్పుడు ఈ రూమ్లో ఎంతోమంది కొన్ని వేల మంది వచ్చి వాళ్ళ బాధల్ని నాతో పంచుకొని వాళ్ళకి సేవ చేసే అదృష్టం నాకు కలిగించారు అది నేను చాలా చాలా గుండెల్లో లోతుగా గుర్తుపెట్టుకుంటాను ఈ రూమ్లో ఇంకో ఎంతో వేల మందికి సేవ చేయాలి మీ అందరికీ నేను మంచి చేయాలని కోరుకుంటున్నాను ఈ రూమ్ మీకు నచ్చితే మీరు లైక్ కొట్టండి లేదంటే ఒకసారి వచ్చి చూడండి అంతేగాని పేషెంట్గా రావద్దు ఎందుకంటే మేము డాక్టర్లకు మా దురదృష్టం ఏంటంటే మళ్ళీ కలుద్దాం అంటానికి లేదు మిమ్మల్ని ఓకే కాబట్టి ఈ రూమ్లోకి మీరు పేషెంట్గా రావద్దు రాకూడదనే నా ఆశ నా ఆకాంక్ష మీరు నా రూమ్ చూడాలనుకుంటే ఎప్పుడైనా వచ్చి ఒకసారి మా సెక్రటరీని అడగండి రూమ్ చూపిస్తాను అంతేగాని పేషెంట్లుగా మటుకు రావద్దు దయచేసి నేను దేవుని కోరుకునేది కూడా అంతే మరొక్కసారి మీరందరూ నా మీద మీకున్న ప్రేమకి నా మీద మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మీ సేవలో డాక్టర్ గురువారెడ్డి